హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లావణ్య వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు లేయర్డ్ చపాతి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ గోధుమ పిండి వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఆ పౌడర్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ పౌడర్లో ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వన్ గ్లాస్ వాటర్ తీసుకొని నెమ్మది నెమ్మదిగా పోస్తూ ఆ పిండిని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఎప్పుడైనా పిండిలో ఒకేసారి వాటర్ పోయకూడదు నెమ్మది నెమ్మదిగా పోస్తూ ఇలా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ చేయికి కాస్త ఆయిల్ రాసుకొని ఆ పిండి ముద్దకి అప్లై చేయాలి అలా అప్లై చేయడం వలన పిండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు సాఫ్ట్గా కనిపిస్తుంది ఈ పిండి ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇందాక పిండి కలిపినప్పుడు ఇప్పుడు మనకి తేడా కనిపిస్తుంది నెక్స్ట్ ఒక బౌల్లో ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆ పిండిని ఆయిల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు చేయికి ఆయిల్ అప్లై చేసి పిండిని ఒక్కో బాల్లా రెడీ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా రెడీ చేసిన బాల్స్ని పక్కన పెట్టుకొని ఒక్కో బాల్ని తీసుకొని ఒక్కో చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ చపాతీకి లైట్గా ఆయిల్ అప్లై చేసి చపాతీ కర్రతో చపాతీని ప్రెస్ చేయాలి ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి చూశారు కదా నేను ఏ విధంగా ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలకైనా భక్ష్యాలకైనా మనం ఎక్కువగా గోధుమ పిండిని యూస్ చేయాలి మైదా పిండిని యూజ్ చేయకూడదు మైదా పిండి హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ బ్రష్ చేయాలి చపాతీ ప్యాన్ మీద వేసి వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి చపాతి అయినా పూరీలైనా వన్ టైం మనం టర్న్ చేసుకోవాలి పదే పదే టర్న్ చేస్తే అవి సాఫ్ట్గా ఉండవు ఇప్పుడు చపాతీని మనం బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిపై క్యాప్ పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చపాతి ఏ విధంగా ప్రెస్ చేసి ఏ విధంగా ఆయిల్ అప్లై చేసి ఏ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని నెమ్మదిగా చపాతీలాగా ప్రెష్ చేసుకోవాలి మనం ఫస్ట్ టైం ప్యాన్ మీద ఆయిల్ బ్రష్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు చూడండి చపాతీ ఎలా పొంగుతూ వస్తుందో పిండి ఎలా కలుపుకోవాలి చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తాను మనం పిండి కలుపుకునేటప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పిండిలో పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ముద్దలా రెడీ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పిండి ముద్ద సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఆ పిండి ముద్దని ఒక్కొక్క బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన చపాతీలో ఆయిల్ అప్లై చేసి దాన్ని ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకొని లేయర్డ్ చపాతి ప్రిపేర్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చపాతీలు రెడీ అయ్యాయి దీన్ని పప్పు అండ్ పెరుగు కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నుగాడికి ఆ కాంబినేషన్లో చపాతీ అంటే చాలా ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్